హాయ్ అండి మీ జ ఊడిపోతుందా మీ హెయిర్ అనేది సాఫ్ట్గా లేదా మీకు సిల్క్ హెయిర్ కావాలా అయితే ఈ ప్యాక్ వాడండి మీకు రిజల్ట్ వస్తుంది మా యూట్యూబ్ ఛానల్ నేను మిస్ట్రీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఈరోజు హెయిర్ గురించి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మన హెయిర్ చాలా మందికి ఊడిపోతుంది కదండి ఎన్నో డెలివరీ అయిన వాళ్ళకు కూడా హెయిర్ ఊడిపోయిన సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తానండి అది మీరు వాడండి మీ హెయిర్ అయితే చాలా వరకు అయితే ఓడడం తగ్గుతుంది నెక్స్ట్ మీ హెయిర్ అనేది సన్నంగా ఉన్న లావుగా అవడానికి కూడా నేను ఇప్పుడు చెప్తానండి అండ్ మీ హెయిర్ అనేది సిల్కీగా ఉండాలన్నా కూడా ఈ ప్యాక్ వాడిన చాలా మంచిదండి చాలా చాలా బాగుంటుంది నేను ఈ వీడియో లైవ్లోనే నీకు చూ మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది ప్లీజ్ అండి చూడండి నేను ఇప్పుడు ఆ ప్యాక్ అనేది వాడేసి నేను మీకు వీడియో పెట్టాను చూడండి నా హెయిర్ అయితే ఎంత బాగుంది చూడండి ఎంత బ్లాక్ కూడా ఉంది హెయిర్ అందుకని ఒకసారి చూడండి ఓకే అండి ఈ రెమిడెన్స్కి ప్రిపరేషన్ కావాల్సినవి బెండకాయలు లేత తీసుకోవాలండి ఇవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మన హెయిర్కి ఎంత సరిపోద్దో అన్ని వాటర్ తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి గ్యాస్ స్టవ్ పైన పెట్టాలి ఐదు నిమిషాల పాటు కూడా వాటిని ఉడికించాలండి ఇప్పుడు మనకి అలోవేరా జెల్ ఎలా ఉంటుందో మనకిప్పుడు బెండకాయల జెల్ అనేది ఇప్పుడు వస్తుందండి మన బెండకాయలు అనేవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనకి బెండకాయ జెల్ కూడా గ్రీన్లో వస్తుందండి ఇప్పుడు మన రైస్ పౌడర్ తీసుకొని రైస్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా నీట్గా ల్యాంప్స్ లేకుండా కలుపుకోవాలండి చూడండి ఇలా ల్యాంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి ఎంత నీట్గా కలుపుకుంటే అంత నీట్గా మనకి అనేది జెల్ అనేది ఏర్పడుతుందండి ఇప్పుడు నేను రైస్ పౌడర్తో రైస్ పౌడర్తో చేసింది పై పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బెండకాయలు అనేవి చూడండి బాగా దగ్గరగా వాటర్ అనేది వచ్చేసింది ఇప్పుడు మన బెండకాయ జెల్ అనేది చూడండి ఎలా వచ్చింది మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలానే ఈ బెండకాయ జెల్ కూడా మనకి వస్తుందండి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి నేను బయటకు తీస్తాను ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ని ఉంచుతున్నాను ఈ వాటర్లో మనం ఆల్రెడీ మిక్స్ రైస్ పౌడర్తో మిక్స్ చేసుకున్నది బెండకాయ వాటర్లో అంటే జల్లలో వేసి ఈ రెండు కూడా నీట్గా కలుపుకోవాలి ఒక టూ త్రీ సెకండ్స్ వరకు అలా నీట్గా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ పైన పెడుతున్నాను చూడండి దగ్గర పడుతున్నప్పుడు మనం అలానే కలుపుతూ ఉండాలి లేదంటే లెమ్స్ అనేవి వచ్చేస్తాయి అలా రాకుండా ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి అలా దగ్గర పడుతుంది మనకి ఇప్పుడు క్యారెటీన్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు వస్తుందండి మనకి అలా స్లోగా నెమ్మదిగా కలుపు స్లోగా కలుపుకోవాలి చూడండి ఎలా ఏర్పడిందో చూడండి ఒక లాగా క్యారెటీన్ క్రీమ్ క్రీ క్రీమ్ లాగా బ్యూటీ పార్లర్లో ఉంటుంది కదండి క్యారెటీన్ క్రీము అలా ఏర్పడింది చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి బయటకు తీసేస్తాను చూడండి ఎంత బాగుంది ఏమైనా లెమ్స్ ఏమైనా ఉంటే నీట్గా మరొకసారి కలుపుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం తీసుకొని మన హెయిర్ అనేది కొంచెం కొంచెంగా తీసుకొని మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే మన హెయిర్ మొత్తం అప్లై చేసుకున్నప్పుడు ఒకేసారి హెయిర్కి అప్లై చేస్తే మొత్తం అప్లై అవ్వదండి అందుకని కొంచెం కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటే చాలా నీట్గా ఆ ప్యాక్ అనేది మనకి పాపిటి వరకు వెళ్తుందండి చూడండి మొత్తం హెయిర్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి ఈ రెమెడెంట్స్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది పొడవుగా లావుగా అండ్ సాఫ్ట్గా తిక్కుగా అండ్ మన చిగుర్లు బద్దలవకుండా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుందండి చూడండి ఇప్పుడు మనం అరగంట సేపు నేను తలపైన ఉంచేసాను అరగంట తర్వాత మనం షాంప్తో నీళ్ళతో స్నానం చేసుకుంటే మీకు మీ హెయిర్ అనేది చాలా వరకు బాగుంటుందండి మనం వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిన తర్వాత మనం మెత్తటి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి మన హెయిర్ని నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్